ఓం శాంతి. ఒక రాజు జ్ఞానిని కలిశాడు. స్వామి, నా కోసం మీరు దయచేసి భగవంతుణ్ణి ప్రార్థించండి అని రాజు ఎంతో వినయంగా జ్ఞానిని కోరాడు. అయితే ఆ జ్ఞాని, అలాగే రాజా, మీకోసం ప్రార్థిస్తాను అన్నాడు. భగవంతుడా, ఈ భూప్రపంచం మీద అందరూ ఆనందంగా వర్ధిల్లాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలి, అందరికీ సర్వసంపదలు సమకూరి అందరికీ కళ్యాణం శుభం జరగాలి అని జ్ఞాని కాసేపు ప్రార్థించాడు. ఈ మాటలు జ్ఞాని ప్రార్థిస్తుండగా రాజు చెవిన పడ్డాయి. ఆ ప్రార్థన విన్నటువంటి రాజు వెంటనే జ్ఞాని దగ్గరికి వచ్చి, జ్ఞాని ప్రార్థన ముగియగానే రాజు ఆయన్ని ప్రశ్నించాడు. స్వామి, నేను అడిగిందేమిటి? మీరు చేసిందేమిటి? మీరు నా కోసం, నా రాజ్యం కోసం ప్రార్థించమని అడిగాను, కానీ మీరు ప్రపంచంలో వారందరి కోసం ప్రార్థిస్తున్నారు. అందులో కనీసం నా పేరు, నేను పాలిస్తున్న రాజ్యం పేరైనా మీరు ప్రస్తావించలేదే. నేను చెప్పింది ఒకటి, మీరు చేసిందేమిటి? మిమ్మల్ని నేను కోరమన్నది నా గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కదా అన్నాడు రాజు. అప్పుడు ఆ జ్ఞాని రాజు ప్రశ్నకి చిరునవ్వు నవ్వి, రాజా, మీరు ఇందులో ఒక విషయం అర్థం చేసుకోండి. ప్రపంచం కోసం నేను ప్రార్థించటంలో తప్పు ఏమీ లేదు. అందరూ బాగుండాలని నేను కోరుకున్నాను కదా, అందరికీ సుఖశాంతులు లభించాలని నేను కోరాను కదా, అందరిలో మీరు తప్పకుండా ఉంటారు కదా, మీరు అందరిలో భాగమే కదా అని జ్ఞాని చిరునవ్వుతో జవాబిచ్చాడు. అయితే రాజు జ్ఞాని యొక్క జవాబుకు ఏమాత్రం తృప్తి చెందలేదు. కానీ జ్ఞానిగారు ఇలా అంటూ రాజు తన అసంతృప్తితో ఏదో ప్రశ్న వేయబోతుండగానే జ్ఞాని అక్కడి నుంచి కొన్ని అడుగులు తన ఆశ్రమం లోపలికి వెళ్ళి ఒక బకెట్ నిండా నీళ్లు తీసుకొచ్చాడు. ఆ బకెట్ నీళ్లుని రాజుకు ఇచ్చి, రాజా, ఈ ఆవరణలో ఉన్నటువంటి మొక్కలన్నిటికీ నీళ్లు పోసిరండి అంటూ చెప్పాడు. రాజు ఆ బకెట్ తీసుకొని చెట్లకు అన్నిటికీ నీళ్లు పోసి వచ్చాడు. అప్పుడు జ్ఞాని రాజును అడిగాడు, రాజా, మీరు నీళ్లు ఎక్కడ పోసి వచ్చారు అన్నాడు. అన్ని చెట్లకు పోసానండి అన్నాడు రాజు. చెట్లలో ఏ భాగానికి పోసావు అడిగాడు రాజు. వేర్లకు పోసాను అన్నాడు రాజు. అదేమిటి, మీరు చాలా విచిత్రమైన పని చేశారేమిటి? నేను చెట్లకి నీళ్లు పోయమన్నాను, వాటిలో కొమ్మలకు ఆకులకు చాలా చూస్తే ఎండిపోయినట్టు కనిపించాయి. మీరు ఆకులపైన పోయకుండా వేళ్ళకు పోయటం ఏంటి అని జ్ఞాని ప్రశ్నించాడు. అప్పుడు రాజు జవాబిచ్చాడు, వేర్లకు పోస్తే ఆ నీరు అన్ని కొమ్మలకు ఆకులకు స్వతహాగా చేరిపోతుంది కదా అన్నాడు. అప్పుడు జ్ఞాని, సరిగ్గా నేను చేసింది కూడా ఇదే రాజా అని చెప్పాడు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కోసం, అందరి కోసం, ప్రతి ఒక్కరూ బాగుండాలని, అందరినీ కాపాడమని, అందరికీ కళ్యాణం జరగాలని, అందరికీ శుభం జరగాలని నేను వేడుకున్నాను. అది అందరి కోసము కోరుకున్నాను. అంతే తప్ప మిమ్మల్ని విస్మరించలేదు, అందరితో పాటు మీరు కూడా అందులో భాగంగా ఉన్నారు అని జ్ఞాని చెప్పగానే రాజుకి విషయమంతా అర్థమైపోయింది. ఇక మరేమీ మాట్లాడకుండా ఆ జ్ఞానికి శిరస్సు వంచి నమస్కరించి అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు. అంటే చెట్టులో వేర్లకి నీరు పోయటం వల్ల చిటారు కొమ్మలో ఉన్న చిగురుటాకు కూడా నీళ్లు అందినట్లే, మనం మనస్ఫూర్తిగా మనం చేసే ప్రార్థన,
మనం చేసేటటువంటి లోక కళ్యాణకరమైనటువంటి ధ్యానంలో ప్రపంచంలో ప్రతి వ్యక్తికి శాంతి యొక్క తరంగాలు అందటం అనేది మన ప్రార్థనలో మన ధ్యానంలో లోపల ఇమిడి ఉంది అనేది మనకు ఈ యొక్క ఉదాహరణ ద్వారా తెలుస్తుంది. ఓం శాంతి.